భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినోత్సవం పురస్కరించుకొని ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ హెడ్ డాక్టర్ ఏసీవిఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల సివిల్ ఇంజనీరింగ్ నిపుణుడు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ ఇంజనీర్లు ప్రస్తుతకులుగా సమాజానికి ఉపయోగపడే విధంగా కృషి చేయాలని కోరారు. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎన్నో ప్రాజెక్టులు సాంకేతిక విద్యాలయాలు పరిశ్రమలు స్థాపించారని పేర్కొన్నారు. ఆయనను ప్రతి ఇంజనీరు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మోక్షగుండం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కళాశాల వెట్ సెంటర్ హెడ్ డాక్టర్ పిఏ రామకృష్ణరాజు, సీనియర్ ప్రొఫెసర్స్ డాక్టర్ అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు, శివరామరాజు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. As said by Principal Karu and other faculty members, we all work hard for the development of the department as well as for the college. Thank you, sir. So definitely, this belongs to our civil engineering community. Our civil engineering lo ayana paripurnata sadhinchalanu endante only technical gane kaadu administration ga social activities lone and government policies lone annatlane ayana role undedannamata. Alage mana teacher ante ఓన్లీ ఒక టీచర్ కిందే కాకుండా మనకు కూడా రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా ఏదైనా నేను ఏ ఫంక్షన్ జరిగినా ఆ ఫంక్షన్ ద్వారా మనం ఏదో నేర్చుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు మన సివిల్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా సో అలాగే మనకి మన ఒక టీచర్గా అన్ని రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి ఉంటాయండి. ఒక క్లాస్లో టీచర్ కింద చేయాలి, ఒక కౌన్సిలర్ కింద బిహేవ్ చేయాలి, అలాగే ఇప్పుడు ఇవంతా ప్రజెంట్ సినారీ అంతా మల్టీ డిసిప్లినరీ రియాక్షన్స్ కంపల్సరీగా మల్టీ డిసిప్లినరీ ఇవన్నీ మన సివిల్ ఇంజనీరింగ్ తోటే నిలబడితే ఆగదు. ఎందుకంటే మేము మన సొసైటీ అంతా చూస్తున్నాం కోర్సు పెట్టుకుని పరంగా సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి సబ్జెక్ట్ సివిల్ ఇంజనీరింగ్ అనేది చేర్చుకోగలిగితే డెఫినెట్గా మన సివిల్ ఇంజనీరింగ్ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు ఉపయోగం ఉంటుందండి. మన కాలేజీలో తీసుకున్నాం, మన కాలేజీలో తీసుకున్నాం. ఇప్పుడు ప్రిన్సిపల్ గారి నుంచి ప్రతి హెచ్ఓడికి కూడా బెనిఫిట్ పొందారండి బికాస్ ఆఫ్ పిహెచ్డి. బికాస్ ఆఫ్ పిహెచ్డి అలాగే సీనియర్స్ ఉన్నా సరే హెచ్ఓడి సార్ అన్ని డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ అలాగంటే సీనియర్స్ ఉన్నా సరే పిహెచ్డి లేని వల్ల వాళ్ళు పైలోకి వెళ్ళలేకపోయారు. అన్ఫార్చునేట్ ఎందుకంటే ఎంపీఏ కండిషన్స్ కానీ లేకపోతే మిగతా కండిషన్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి. రోజు రోజుకి మారిపోతుంది సిస్టమ్ అంతా. కాబట్టి డెఫినెట్గా మీరు ఎంత త్వరగా పిహెచ్డి చేసుకుంటే అంత మంచిది అవుతుంది. అది ఈ రోజు నాకు రాలేదు కదా అని డిప్రెషన్లోకి ఎంతో కాకుండా మనం అది పాజిటివ్గా తీసుకుని డెఫినెట్గా తెచ్చుకుంటే మాత్రం మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా మన కాలేజీలో మొత్తం అందరూ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెసర్ గైడ్ తీసుకున్నాం, చాలా మంది సీనియర్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయనకు అవకాశం వచ్చింది. అలాగే కెమిస్ట్రీలో భావన మేడం తీసుకున్నాం, అలాగే మేము మెకానికల్లో బ్రహ్మ ఎవరు తీసుకున్నా సరే అందరికీ కూడా ఎందుకు వచ్చింది అంటే పిహెచ్డి డిగ్రీ అంటే. సో ఇది చాలా అవసరం, క్వాలిఫికేషన్ అవసరం, పేటెన్స్ అవసరం. ఎందుకంటే ఇది ఇంజనీర్స్ డే కాబట్టి మనం ఎన్ని కూడా చూసుకోవాలి, పేపర్ క్వాలిఫికేషన్స్ అవసరం. ఎన్ని కనుక అవసరం ఎన్ని కనుక చేసుకోగలిగితేనే లేకపోతే మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఛాలెంజ్ ఫర్ ద సివిల్ ఇంజనీర్స్ అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇన్ కనెక్షన్ విత్ ఆ ఇన్నోవేషన్ డే అన్నో ఇంజనీర్ అంటేనే ఇన్నోవేషన్ అది మనకు ఐడియా ల్యాబ్ అని ఇంక్యుబేషన్ సెంటర్స్ అని మనం ఆల్రెడీ మొదలుపెట్టి మోర్ దాన్ 1 crore మేనేజ్మెంట్ వాంటెడ్ ఇన్వెస్ట్ ఓన్లీ ఆన్ దట్ ఇంజనీర్స్ ఐడియా ల్యాబ్ క్రియేషన్. దాంట్లో కూడా మనకు సివిల్ ఇంజనీరింగ్ వైపు నుంచి అంటే అల్టిమేట్గా డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ ఉంటాయి అండ్ స్టాండింగ్ అట్ ది టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది వరల్డ్ యాజ్ ఏ సింగిల్ యూనిట్ కింద తీసుకుంటే ఆ లెవెల్లో ఆలోచించుకొని చెబుతున్నాను. అంచేత మనం గతం డెఫినెట్గా మీరు మంచినీళ్ళు ఇచ్చారు, బిల్డింగ్ కట్టారు, ఆయన పక్కన ఉన్నటువంటి టేబుల్ మీరు క్రియేట్ చేశారు, ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేశారు. బట్ లాట్ ఆఫ్ డిటరియరేషన్ ఆల్రెడీ టేకింగ్ ప్లేస్ అండ్ ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ ఏ కరోనా ఇష్యూ జస్ట్ బికాస్ ఆఫ్ ది గ్యాప్ ఇన్ ది ఎన్విరాన్మెంటల్ యాస్పెక్ట్.